చూశారు కదండి, టిట్కో గృహాల అక్కడ జనాలు ఎంతో మంది ప్రజలు డబ్బులు చెల్లించి, అప్పులు చేసి మరీ డబ్బులు చెల్లించిన వారి గృహాలు మాత్రం వారికి చూపించకుండా ఖాళీ ఇళ్ల స్థలాలను మాత్రమే ఇప్పుడు మేము అలాట్ చేస్తామని చెప్పేసరికి అక్కడ ఉన్న ప్రజలు ఆందోళనకి గురవుతున్నారు. సరే, ఇప్పుడు మనం చూస్తున్నాము చాలామంది మనకి కాల్స్ చేయడం కూడా జరుగుతుంది, డబ్బులు కట్టాము, లంచాలు తీసుకుంటున్నారు, కానీ మాకు మాత్రం ఏ ఫ్లాట్ చూపించట్లేదు, ఖాళీ స్థలాలను మాత్రమే మాకు మళ్ళీ అలాట్ చేస్తామని అంటున్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఏమీ కనిపించట్లేదు అంటున్నారు సార్. ఇతను మనకి ఇందాక మనకు ఒక కాలర్ కాల్ చేశాడు, శ్రీనివాస్ రెడ్డి. అతను ఏంటంటే డబ్బు కూడా కట్టాడట, లంచం ఇచ్చాడట, లక్ష రూపాయలు మళ్ళీ అదనంగా లంచం ఇచ్చాడట. అంటే టోటల్ ఇంటికే విలువ, ఇంటి విలువనే 100,000 రూపాయలు. ఆ 100,000 రూపాయలు కడితే సరిపోతుంది. ఈ వీతం దగ్గర పాపం ఇంకా 50,000 రూపాయలు లంచం తీసుకున్నారు. అతను 50,000కు మాత్రమే అతని దగ్గర రసీదులు ఉన్నాయి, మిగతా లంచానికి రసీదులు ఉండవు కదా. అంటే ఇప్పుడు ఆయన గత ఏంటంటే, ఆయన జేబు నుంచి 100,000 రూపాయలు వెళ్ళిపోయినాయి, ఆయనకి ఇల్లు రాలేదు, కిరాయిల్లో ఉంటున్నారు. ఇప్పుడు వచ్చిన ఆయన కట్టిన 50,000 పరిస్థితి ఏంటో కూడా డోలే మనం. ఆ ఇల్లు వస్తుందా రాదా కూడా తెలియని పరిస్థితి, తెలియదు. డబ్బులు పైన ఇల్లు వస్తే వాళ్ళు సంతోషపడతారు. ఇట్లా ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని 100,000 మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లోపల. ప్రభుత్వం గవర్నర్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు డబ్బు కట్టించుకొని చివరి నిమిషం వరకు వాళ్ళకి ఇవ్వకుండా, ఇల్లు ఇవ్వకుండా, ఏదో ఒక చిన్న చిన్న అంశాలతోటి వాటిని ఆపిపెట్టి మళ్ళీ ఆ ఇళ్లను చూపించి ఓట్లు పడతాయనేటటువంటి ఆశతోటి చంద్రబాబు హయాం లోపల ఆ నాయకులు చేసినటువంటి పనికి ఈ లబ్ధిదారులందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. గవర్నమెంట్ ఆ ఇల్లు ఇచ్చాము కనుక ఆ ఇల్లు ఇస్తారని ఆశతోటి ఓట్లు పడతాయని చెప్పేసి అందరూ అనుకున్నారు, ఆ ప్రభుత్వం అనుకుంది. కానీ తారుమారు అయిపోయింది, ఒక ఓటు శక్తితోటి ప్రభుత్వం దిగిపోయింది, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, వీళ్ళ ప్రయారిటీస్ మారిపోయినాయి. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మన తెర పైన ఏలూరులో ఎంత చక్కగా ఉన్నాయి ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, కొన్ని గృహాలు కొన్ని 100,000 కట్టారు అక్కడ. మరి వాటన్నింటినీ ఇవ్వడానికి ముందుకు రావాలి అనేది వీళ్ళ ఆవేదన, వీళ్ళ డిమాండ్. సరే, కట్టిందే వాళ్ళ కోసం కదా సార్, ఇప్పుడు మనం అక్కడ విజువల్స్ లో చూస్తున్నాము. అయితే మరి అలాంటప్పుడు ఇవ్వడానికి వాళ్ళకి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు దాని ఊరికే అట్లా ఇస్తే లాభం లేదు కదా. అవును, అంటే మళ్ళీ ఏదో ఒక లాభం చేయకూడదు. ఎలక్ట్రిఫికేషన్ కావాలి దానికి, రోడ్లు వేయాలి, మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు చేయాలి, డ్రైనేజీ నిర్మించాలి, తాగునీటి వసతి కల్పించాలి. ఇవేవి లేకుండా వాళ్ళు అట్లా ఇచ్చేస్తే అది విమర్శలే కదా. అయితే ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో కూడా ఆ రకంగా కట్టి వదిలేశారు. అసలు కీలకమైనటువంటి ఇవన్నీ మర్చిపోయారు. లోపల చిన్న చిన్న ఫినిషింగ్ టచ్లన్నీ ఇవ్వడం మర్చిపోయారు. ఇప్పుడు అది చేయాలంటే ఆ పెద్ద ఖర్చుతో కూడుకున్న పనేం కాదు, కానీ కొంత గవర్నమెంట్ ప్రయారిటీస్ లేవు కనుక ఈ గవర్నమెంట్ వాటిని ఇవ్వడం లేదు. దీని మీదనే మనం మాట్లాడడం. బొత్స సత్యనారాయణ గారితో, సత్యనారాయణ గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే అక్టోబర్లో మొత్తం ఇలాంటి వాళ్ళందరూ కూడా అక్టోబర్ లో మొత్తం క్లియర్ చేసేస్తామని చెప్పారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయండి, చిన్న చిన్న ఆటంకాలు ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తాము. కొన్ని చోట్ల వైరింగ్ అంతా పోయింది, ఆల్రెడీ చేసిన వైరింగ్ మళ్ళీ పోయింది. అలాంటి వైరింగ్ తర్వాత డ్రైనేజ్ లబ్ధిదారుల చేతికి కూడా రాలేదు, అప్పుడే చెడిపోయింది. అంటే దానిలో నాణ్యత ఎంత గొప్పగా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా వాడి ఉంటే పాపం అక్కడ ప్రజలు ఎంత ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడు మనకి హిందూపురం నుంచి ఒక అతను కాల్ చేశారు, అతను ఏమంటాడు, అసలు మాకు అప్పుడు చాలా చక్కగా ఉండేవాడి, ఇప్పుడు మేము వెళ్ళి చూసాము ఎట్లా ఉందో, మాకు ఇచ్చిన ఇల్లు చూద్దామని వెళ్ళాము, అసలు కంప చెట్లు తుమ్మ చెట్లు మలిచిపోయాయి, అసలు అడుగుబట్ట రాకుండా ఉంది, అవి మాకు ఇచ్చిన ఏం ప్రయోజనమో మాకు అర్థమైతే లేదని అంటాడు అతను. హిందూపురం నుంచి కాల్ చేశాడు అతను. ఎస్, అంటే గవర్నమెంట్ విధానాలతోటి ప్రజలు మాత్రం ఇబ్బందులు పడ విసిగెత్తిపోతున్నారు సార్. నిజంగా ఏ ప్రభుత్వం వస్తే ఏదో ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు, ఈ ప్రభుత్వం అయినా మాకు చేస్తుందా, ఆ ప్రభుత్వం చేస్తుందా అని చెప్పి. కానీ ఏ ప్రభుత్వాలు కూడా చేయడానికి ముందడుగు వేయట్లేదు. మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్. హలో, హలో, నమస్తే అండి. చెప్పండి, మీ పేరు? చెప్పండి. రాధాకృష్ణ. చెప్పండి రాధాకృష్ణ గారు. పిఎం నిధుల కింద మాకు హౌసింగ్ లోన్ ఇచ్చింది, ఆ డబ్బులు మాకు సగం వచ్చినాయి, సగం ఆగిపోయినాయండి. ఇప్పుడు పడితే పడితే అంటే మీకు రెండు ఇచ్చారు సార్? రెండు దఫాలు ఇచ్చారా? రెండు దఫాలు ఇచ్చారండి. ఇంకో రెండు విడతలు రావాలి. కావాలండి. ఎక్కడ? ఏ మున్సిపాలిటీ? స్లాబ్ బిల్లుకి పోసి 3 సంవత్సరాలు అయిందండి. ఏ మున్సిపాలిటీ అండి మీది? మాది గోదావరి జిల్లా అండి. మండలం అండి, మున్సిపాలిటీ కదండి. ఓకే, మరి ఏమంటారు? మీ మండల ఆఫీస్కి వెళ్తే ఏమంటారు? అంటారండి, మాకు డబ్బు లేదు, గవర్నమెంట్ డబ్బు పెట్టలేదు, మీరు నిధులు పెట్టలేదు కానీ మీరు పడవని అంటారండి. ఏ కానీ సూపర్ టీచర్ కానీ
ఇప్పుడు మూడేళ్ళు అయిపోయింది సార్ మీరు పైకప్పు పడి? మూడేళ్ళు అయిపోయిందండి పైకప్పు పడి. 25-50 వేలు ఇచ్చారా? మాకు 35 ఒకటండి 45 ఒకటండి 2 లక్షలు అండి ప్రధానమంత్రి నిధులు అండి. మొత్తం మీద 100,000 రూపాయలు లోపు వచ్చిందండి. మాకు ఇంకా 100,000 రూపాయలు పైన రావాలండి. ఏ నంబర్ ఉందా మీ దగ్గర? ఏఈ గారు మార్చిపోయారండి. కొత్త ఆయన వచ్చారు. సూపర్వైజర్ నెంబర్ ఉందా? సూపర్వైజర్ వద్దండి. సూపర్వైజర్ ఏం చేయలేరు. మీకు మా రిపోర్టర్ గారు నంబర్ ఇస్తాం రాసుకోండి సార్. చెప్పండి. ఈలోగా మీ నంబర్ ఇవ్వండి. 9177 ఓకే 57 99 75 రైట్. మా రిపోర్టర్ గారు నంబర్ ఇస్తాం రాసుకోండి. 8978188 1205 1205. ఎస్ సార్. ఏలూరులో ఉంటారు మీరు కాల్ చేయండి సార్. నమస్తే. థ్యాంక్ యూ. మున్సిపల్ అధికారుల చుట్టూ ఇన్ని రోజులుగా తిరిగిన మీ సమస్యలు తీర్చలేకపోతున్నారా? అలాగే ఒక అపార్ట్మెంట్స్లో ఉన్న సేమ్ ఎసెప్ట్తో ఉన్న ఇళ్ళకి ఒకలాంటి అంటే ట్యాక్స్లు ఒక ఇంటికి ఒకలాంటి ట్యాక్స్లు ఇంకొక ఇంటికి ఇంకోలాంటి ట్యాక్స్లు ఇలా పే చేయడం కూడా చాలా జరుగుతున్నాయండి. ఈ టిడ్కో గృహాలపైన కూడా చాలా వరకు మనకి కాల్స్ రావడం జరుగుతుంది. వాళ్ళు ఎన్నో డబ్బులు కట్టాము కానీ మాకు ఇంకా ఇల్లు ఇవ్వట్లేరు, ఇల్లు చూపించట్లేరు, ఇప్పుడు వచ్చేసి ఖాళీ స్థలాలు మాత్రమే మేము ఇస్తామని చెప్పేసి చెప్తున్నారని చెప్పేసి చాలామంది బాధితులు మనకి కాల్స్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎలాంటి సమస్యలతో మీరు ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నట్లయితే టీవీ పైన కనిపిస్తున్న నెంబర్స్కి ఫోన్ చేసి మీరు మాకు తెలియచేయవచ్చండి. మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. మేము కొన్ని 20 సంవత్సరాలు అయిందండి గవర్నమెంట్ కాల ఒకటి నాలుగు తీసేసి. ఏం కొన్నారండి 20 సంవత్సరాల క్రితం? పాయకపురంలో ఫ్లాట్ ఇచ్చారండి. ఫ్లాట్ ఓకే. అది నంబరు అది 20 సంవత్సరాలు అయింది. మేము 2000 సంవత్సరంలో కొన్నాము. అది ఫ్లాట్ నంబరు 10x30. ఇప్పుడు సమస్య ఏంటండి? మాకి పట్టా రాలేదు. అది పట్టా ఇవ్వలేదా? ఇంకా పట్టా ఇవ్వలేదండి 20 సంవత్సరాలు అయింది. మాకి ఇంటి పన్ను పంపు పన్ను అన్ని మా పేరు మీదే కట్టుకుంటున్నాము. దానికి ఎవరు దానికి రెస్పాన్సిబుల్ లేదు. పట్టా లేదు. కార్పొరేషన్ అయితేనో కాలుగా అంటా తాలుగా అంటేనా కార్పొరేషన్ అన్నా. దానికి కొద్ది సొల్యూషన్ ఏమైనా వెళ్ళాలి. సార్ ఒక మాట సుబ్బారావు గారు, ఇప్పుడు దీనికి సంబంధించి ఆ ఇంటి నంబర్ వచ్చేసి ఇల్లు కట్టేసుకున్నారా దాంట్లో? ఇల్లు కట్టా 20 సంవత్సరాల నుంచి పన్ను అన్ని ట్యాక్స్ మా పేరు మీదే ఉన్నాయి. అప్పుడు 20 సంవత్సరాల కిందట ఏమన్నారంటే తెలంగాణ ఇచ్చే సేవలో కట్టండి అన్నారు. ఏం కట్టమన్నారు ఈ సేవలో? 500 రూపాయలు కట్టి తెలంగాణ కట్టామండి. కాగితాలు సర్టిఫికేట్ చేసి కార్పొరేషన్ కి వాళ్ళకి పంపించాము. తాలూకాకి ఇచ్చేసామండి. 500 రూపాయలు చలానా కట్టాము. 500 కట్టించుకుని ఈ సేవలో సర్టిఫికేట్ ఇచ్చి దాని అప్లికేషన్ చలానా కార్పొరేషన్ కి. దాంతో ఆ తర్వాత కదా మీకు ఇంటి నంబర్ గానీ వచ్చింది. దాంతో ఇంటి నంబర్ వచ్చింది. అంత ముందు నుంచే ఉంది సార్. ఓకే. మరి మళ్ళీ ఇంకా 500 రూపాయలు దేనికి కట్టారు? అప్పుడు కట్టమన్నారు. ఈ పట్టా దీనికోసం దీన్ని చేస్తానని కట్టమన్నారు. ఎంతని కట్టండి దానికి వస్తారని చెప్తాని ఈ సేవలో కట్టించుకున్నారు. ఎప్పుడు కట్టారు సార్? 2 సంవత్సరాలు అయింది సార్. 2018 ఓకే. మరి ఇప్పుడు ఇప్పుడు అదేనండి ఆ రెగ్యులరైజేషన్ కోసమే కట్టించుకున్నట్టున్నారు మీకు. ఇప్పటి వరకు దాని గురించి ప్రస్తావన లేదా ఇక ఆఫీసర్ మున్సిపాలిటీలో? మున్సిపాలిటీ ఎవరి నంబర్ లేదు. దానికి ఎక్కడికి వెళ్ళాలో ఎవరిని అడగాలి కొత్త ఫిక్స్ చేస్తే దాన్ని చేస్తాం. 20 సంవత్సరాలు సార్ ఖచ్చితంగా. సార్ ఒక నంబర్ రాసుకోగలరా? రిపోర్ట్ మీద సార్ కొద్దిగా 2 నిమిషాలు సార్ పెయిన్ చేస్తాం. చెప్పండి సార్. 897
1231 మీ నంబర్ ఎంత సార్? సుబ్బారావు గారు 9246 రైట్ అండి, మీరు కాల్ చేయండి సార్. నమస్తే, థ్యాంక్ యూ. బ్యాగ్ నంబరు 1030 సార్. ఎస్ 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 ఓకే అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో 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 వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి. చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి. మేడం చెప్పండి. మీ పేరు? చూడండి, లక్ష్మి గారు. లక్ష్మి గారు, లక్ష్మి గారు చెప్పండి, సమస్య ఏంటి? ఈరోజు మొత్తం టిడ్కో మీదనే వస్తున్నాయి కంప్లైంట్లు, అన్ని కూడా మీ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎక్కువ వస్తున్నాయి. లక్ష్మి గారు, ఇప్పుడు చూపిస్తున్నా మీ ఇల్లే, అవన్నీ ఇప్పుడు మా తెర మీద స్క్రీన్ మీద ఉన్నాయన్నీ మీ ఇల్లే. ఏలూరులో నిర్మించిన ఇల్లే అవన్నీ కూడా. మీకు అప్పుడు కాగితం ఇచ్చారు కదమ్మా? మీకు అవన్నీ అలర్ట్ అయినాయి కదా? డోంట్ వరీ అమ్మా, మీరు నిశ్చింతగా ఉండండి. అర్థమైందా? మరి ఫార్మింగ్ లో స్థలాలు ఇస్తామని మాకేమో కాల్ చేశారండి. మీ ఇష్టం అమ్మా, మీకు కావాలనుకుంటే స్థలం తీసుకోండి. స్థలం తీసుకుంటే మీకు ఈ డబ్బు వాపస్ ఇస్తారు. లేదు, మీకు ఇల్లు, మీకు ఇల్లే కావాలనుకుంటే ఇల్లు ఇస్తారు. మిగతా డబ్బు కట్టాలి. మీరు ఎంత కట్టారు అప్పుడు? 50,000 కట్టామండి. మిగతా 50,000 కట్టించుకుంటారు, ఇల్లు ఇస్తారు. ఈ రెండిట్లలో ఏదో ఒకటి. మొన్న మంత్రి గారు మాట్లాడారు, సిబిఆర్ న్యూస్ లో ఉందమ్మా, చూడండి యూట్యూబ్ లో. బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు. అంతేనమ్మా, మీరు ఒకవేళ స్థలం తీసుకుంటే ఇల్లు రాదు. రెండు ఒకరికే రెండు ఇవ్వరు కదమ్మా. అవునండి, అవునవును. ఏమంటున్నారంటే వాలంటీర్స్ వచ్చి మీరు స్థలం దిగ్గ స్థలంలో ఫోటో దిగ్గపోతే మీకు ఇల్లు కూడా రావు, మనీ కూడా వెనక్కి. అట్లా మీరు డబ్బు కట్టారు, మీకు కాగితాలు వచ్చేసినాయి, మీరు గవర్నమెంట్ కట్టారు, ఎవరు ప్రైవేట్ వ్యక్తికి ఇవ్వలేదు కదా. అంత అగాధం ఎట్లుంటదమ్మా? గవర్నమెంట్ ఏం చేస్తారు? తీసేసుకుంటుందా? ఎట్లా తీసుకుంటారు? అది కూడా ఇస్తున్నాము అని చూపించుకోవడానికి. అంటే అక్కడ ఇక్కడ వాలంటీర్లు ఏం చెప్తున్నారు, వాలంటీర్లకు అందిన ఆదేశాలు ఏంటో తెలియదు. అంటే ఇక్కడ మనం వాలంటీర్ల మాటను పట్టుకుని కూడా గవర్నమెంట్ కు దురుద్దేశాలు ఆపాదించలేం. ఎందుకంటే అక్కడ ఆ వాలంటీర్ ని ప్రభుత్వంగా మనం భావించలేం. అదే చూద్దాం ఏం కానుందో. మనమైతే ఉన్నాం, అన్యాయం జరగకుండా వాళ్ళ వెంట మనం నిలుద్దాం. ఓకే సార్, మనతో మాట్లాడడానికి తర్వాత కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. మీ టీవీ చూడొద్దండి దయచేసి. చూడటం లేదు మేడం. మీ పేరండి? తాజనిసా మేడం. చెప్పండి, ఉన్నీసా గారు. తాజనిసా గారు చెప్పండి, ఎక్కడ మేలచ్చరువా తాజనిసా గారు? అవును సార్, నాగరాజ్ గారు బాగున్నారా అండి? తాజనిసా గారు బాగున్నాం, చెప్పండి తాజనిసా గారు. సార్, మాకు వెనక డ్రైనేజ్ చాలా ఉందండి, మసీద్ దగ్గరలో ఎంత ముందు రోడ్ వేయమని మేము 3 నెలలు చూస్తున్నామండి. ఈఓ గారికి, సర్పంచ్ గారికి చెప్తున్నా. మళ్ళేమో సర్పంచ్ మన ఎమ్మెల్యే గారికి చెప్పామండి, హుజనగర్ ఎమ్మెల్యే గారికి చెప్పినా, 2 సార్లు మాట్లాడానండి. మాట్లాడితే కొంచెం టైం తీసుకోండి అమ్మా, కొంచెం ఓపిక ఉండండి అమ్మా అని చెప్పారండి. కానీ వెనక డ్రైనేజ్ వల్ల ఇళ్లలోకి పాములు వచ్చేస్తున్నాయి, దోమలతో చాలా జ్వరాలు వస్తుంది మా దగ్గర. అది మసీద్ దగ్గరలో మొత్తం, అది మసీద్ మరి 11వ వార్డు సార్, కనీసం వార్డు అతను కూడా పట్టించుకోవడం లేదండి మాకు. మీ నగర పంచాయతీ కార్యదర్శి నంబర్ ఉందా మీ దగ్గర? లేదండి. ఎమ్మెల్యే గారితో మాట్లాడాలని సార్, సైదిరెడ్డి గారితో. ఈ చిన్న సమస్య ఎమ్మెల్యే గారి దగ్గర దాకా ఎందుకమ్మా? మరి ఏం చేయాలి సార్? ఎవరిని మాట్లాడాలి? మీ నగర పంచాయతీ, మీ నగర పంచాయతీ కార్యదర్శి నంబర్ ఉన్నా మనం మాట్లాడొచ్చు. ఎవరు సార్? సర్పంచ్ గారండి. సర్పంచ్ గారి, నగర పంచాయతీ కార్యదర్శి అయినా సరే. సర్పంచ్ నెంబర్ ఉందా అండి? ఉంది మేడం. సర్పంచ్ నెంబర్? టైం పట్టిద్ది మేడం, ఒక నిమిషం. మీ నగర పంచాయతీ కార్యదర్శి నంబర్ తో రండి తాజనేసా గారు. సరే సార్, ఆమెతో అయితే మాట్లాడచ్చు మనం. సరే సార్, థ్యాంక్ యూ. ఓకేనా? రైట్ అండి. అంటే మీ ఆవేదన అర్థం చేసుకోతే కదే
వీళ్ళు ఎవరిని, మీరు ఆల్రెడీ వీళ్ళందరినీ అడిగే ఉంటారు, ఆల్రెడీ మీరు అందరిని అడిగే ఉంటారు, ఎవరిని మీ నగర పంచాయతీ కార్యదర్శిని సర్పంచ్ను అందరిని అడిగే ఉంటారు, అందుకే మీరు ఎమ్మెల్యే పేరు చెప్తున్నట్టున్నారు. అవును సార్, మీ బాధ అర్థం చేసుకోదగ్గదే, కానీ చూద్దామండి, ముందు మన ద్వారా ఒకసారి అడుగుదాం, మాట్లాడదాం, ఓకేనా? థాంక్యూ సార్. రైట్ అండి, నమస్తే. సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా వరకు మనకు ఈ టిడ్కో గృహాలకు సంబంధించినవి కాల్స్ వస్తున్నాయి. సో అంటే వాళ్ళకి చాలా మందికి ఇంకా ఇన్ఫర్మేషన్ వెళ్ళకుండా, వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు డబ్బు కట్టారు కదా, డబ్బు కట్టి ఇప్పుడు ఒక స్కీమ్ వస్తుంది గవర్నమెంట్ నుంచి ఫ్రీగా రావాలి, వస్తుంది, అది రాని వాళ్ళే ఆందోళనతో ఉంటారు ఎందుకు రాలేదు అని. వీళ్ళు డబ్బు కూడా కట్టారు పాపం, వీళ్ళ జేబు నుంచి డబ్బు అప్పు చేసి కట్టేసరికి వాళ్ళకి బాధగా కూడా ఉంటుంది. అప్పు చేసి కట్టారు, తర్వాత అప్పుకు ఎంత తీసుకున్నారో అప్పు అంత అయిందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది, ఆందోళన ఉంటుంది కదా వాళ్ళ లోపల, వాళ్ళ బాధ మరి ఎవరు తీర్చాలి? అది మాట్లాడడానికి తర్వాత కాల్ కూడా సిద్ధంగా ఉంది. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి మీ పేరు. నేను అన్వేష్ ఫ్రమ్ కర్నూల్. చెప్పండి అన్వేష్ గారు. మా ప్రాబ్లం ఏంటంటే అండి, మాకు రైస్ కార్డ్ ఉంది, మా పెద్దక్క వచ్చేసి మామూలుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నమాట, మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ అయిపోయింది మ్యారేజ్ అయ్యి. మాకు ఇప్పుడు రైస్ కార్డ్ లో తీసేశారు అనమాట, అదే నా ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవన్నీ తీసేశారు మా అక్క జాబ్ హోల్డర్ అని. అది మీరు పెట్టండి సార్, మీరు రెవెన్యూ వాళ్ళకు ఆ మాట చెప్పండి. వాళ్ళు ఏమంటున్నారంటే ఆప్షన్ రాలేదని 6 మంత్స్ నుంచి చెప్తున్నారు, జనవరి నుంచి ఇదే చెప్తున్నారు. జనవరి నుంచి చెప్పినా సరే మీరు మీరు నిరంతరం మీరు అడగడమే రెవెన్యూ వాళ్ళని. అదే అడుగుతున్నాం, ఆప్షన్ రావాలి, ఆప్షన్ రావాలి. మీరు వాళ్ళకి జనవరి నుంచి అడుగుతున్నారని చెప్తున్నారు కదా, మీ జనవరిలో మీరు వాళ్ళకి దరఖాస్తు ఇచ్చినట్టు మీ దగ్గర రిసీట్ ఉందా? ఉంది. ఆ రిసీట్ ను కోట్ చేసుకుంటూ మరొక దరఖాస్తు ఇవ్వండి. అట్లా మీరు ఇచ్చిన ప్రతి దరఖాస్తులో పట గతం రిసీట్స్ అన్ని ఎంటర్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ ఇన్ని సార్లు ఇచ్చారా అనేది వాళ్ళకి ఇదైపోతుంది. ఖచ్చితంగా ఇబ్బంది అండి, అది అన్వేష్ గారు ఖచ్చితంగా అది ఇబ్బందికరమైన అంశమే. మీరు ఆమెకి పెళ్లి అయినట్టుగా తర్వాత సర్వీస్టార్ ఆఫీస్ లో ఏదైనా చేయించారా, రిజిస్ట్రేషన్ చేయించారా పెళ్లి? ఆ సర్టిఫికెట్ ఇవన్నీ కలిపి ఇవన్నీ నమోదు చేయించండి. మీ నంబర్ ఇవ్వండి అన్వేష్ గారు. మీరు ఎక్కడ, కర్నూలు మున్సిపాలిటీనా మీది? కర్నూలులో ఆలగడ్డ మండల్ అండి. ఆలగడ్డ మున్సిపాలిటీ, రైట్. ఇవ్వండి మీ నంబర్ ఇవ్వండి. 3 8 3 ఓకే 7 4 5 1 రైట్ 7 2 6 7 రైట్ అండి. ఓకేనా, థ్యాంక్ యూ అన్వేష్. ఓకే ఓకే. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో, హలో, నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మేము ఇక్కడ ఈ ఒక 20 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీ పరిధిలో ఉంటున్నాం మేడం మేము. అయితే మేము వచ్చేసి ఇప్పుడు ఈ ఒక 4-5 సార్లు మాకు గవర్నమెంట్ ఇల్లు కావాలని మొన్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు దరఖాస్తులు పెట్టుకున్నాం మేడం. అవి మున్సిపాలిటీకి రిఫర్ చేయమని చెప్పి మున్సిపాలిటీకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వెరిఫికేషన్ చేసి మళ్ళీ రిటర్న్ పంపించారు వాళ్ళకి, కలెక్టర్ ఆఫీస్ హౌసింగ్ బోర్డుకి పంపించినాక. ఇంత వరకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్నో సార్లు పోయి తిరిగినా గానీ వస్తాయి పోండి అంటున్నారే గాని ఇంతవరకు ఎలాంటి మరి మా పేర్లు ఉన్నాయా లేవా అనేది కూడా మాకు తెలియజేయడం. మీకు మీకు ఎస్ఎంఎస్ గానీ ఏమైనా వచ్చిందండి అప్పుడు మీరు దరఖాస్తు చేసుకున్నప్పుడు? మాకు రిసిప్ట్ ఇచ్చారు సార్, మేము దరఖాస్తు ఇచ్చిన వాళ్ళకి ముట్టినట్టుగా ఆన్లైన్ లో మాకు ఒక రిసిప్ట్ కూడా ఇచ్చారు. మరి ఇంకేం సార్, ముట్టినట్టే దరఖాస్తు? కానీ లాభం ఏంటి సార్, ఆ రిసిప్ట్ ఇచ్చి ఇప్పుడు 8 సంవత్సరాలు దాటిపోవచ్చు. రిసిప్ట్ చెన్నైలో అయిందండి. హలో, నరసింహ గారు ఉన్నారండి? నరసింహ గారు కాల్ డ్రాప్ అయినట్టుందండి. కాల్ చూద్దాం. హలో,
హలో నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి మీ సమస్య ఏంటి? డబ్బులు కట్టాం మేడం ఇంటికి జగంపూడ్లో, ఇల్లు వచ్చింది అన్నారు. మీ పేరండి? నల్లి రమణ అండి. విజయవాడనా? విజయవాడ సార్. ఓకే, అరే డబ్బులు కట్టాం, వడ్డీకి తీసుకొచ్చి కట్టాం సార్, మాకు ఇల్లు ఇవ్వట్లేదు సార్. మీరు ఎంత కట్టారు సార్? మీరు ఎంత కట్టారు? 2000 కట్టాం సార్ ఫస్ట్ సారి, 5000 కట్టాం సార్. ఓకే, తర్వాత 5000 కట్టాం సార్. వడ్డీ తీసుకొచ్చి కట్టాం సార్. అంతే కదండి, ఇల్లు వస్తుందని ఆశతో కట్టుంటారు పాపం. చాలా బాగా, ముగ్గురు పిల్లలు సార్ మాకు, ముగ్గురు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. డబ్బులు వడ్డీ కట్టడం, లడ్డీ కట్టలేకపోతున్నాం సార్. అంతే కదా, అక్టోబర్ లో మీ ఇలాంటి వాళ్ళందరికి ఇల్లు ఇస్తామని అన్నారండి మంత్రి గారు. అదే సార్, అక్టోబర్ లో ఇస్తానన్నారు మీకు. మీరు మీ నంబర్ ఇస్తే మా మన సివిఆర్ న్యూస్ తో మీలాంటి బాధితులతో మాట్లాడినది లింక్ పంపిస్తాం. ఓకే సార్, నంబర్ ఇవ్వండి. 9666 ఓకే, 36 ఓకే, 794 సార్. రైట్ అండి, ధైర్యంగా ఉండండి సార్, ఎటు పోదండి, ధైర్యంగా ఉండండి. ముగ్గురు పిల్లలు సార్, మీ పిల్లలు చదివించుకోలేకపోతే కట్టలేకపోతున్నాం, డబ్బులు వడ్డీ కట్టలేకపోతున్నాం సార్. అంతే కదండి, ఇప్పుడు ఇంకా ఈ కరోనా తోటి సంవత్సరం నుంచి అయితే మరీ దుర్భరంగా మారిపోయినాయి జీవితాలన్నీ కూడా. బాగా ఇబ్బంది అవుతుందా కొద్దిగా, దయచేసి మా మీద కొద్దిగా. ఖచ్చితంగా సార్, మీ మీ లాంటి వాళ్ళ సమస్యలన్నీ కూడా సర్కార్ దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాం. థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ అండి రమణ గారు. నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో సార్. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి మీ సమస్య ఏంటి? ఇప్పుడు ఇక్కడ మా దగ్గర ఇది వచ్చే డబల్ బెడ్రూమ్, అది బ్యాంక్ వాళ్ళు ఏమంటే మీకు శాంక్షన్ అయిందని బ్యాంకు లెటర్ ఇచ్చారు. అయితే ఇల్లు మాత్రం మనకి ఇంకా ఇవ్వలేదు, కానీ లోన్ మాత్రం కట్టించుకోవాలని చెప్పేసి వాళ్ళు వేస్తా ఉన్నారు. మనం 10 రూపాయలు పడినా దాన్ని కట్ చేస్తున్నారు. ఇల్లు ఇవ్వకుండా లోన్ కట్టించుకోవడం ఏంటండి బ్యాంక్ వాళ్ళు? అదే మేడం, ఇది మేడం గవర్నమెంట్ ఇచ్చే వాళ్ళకి. గవర్నమెంట్దేనండి, గవర్నమెంట్దే. ఇల్లు ఇవ్వకుండా కాలేదు కదా అని అడుగుతున్నాం. ఇల్లు మంజూరు అయింది కానీ మీకు మీ చేతికి ఇంటి తలపు చేతులు ఇవ్వలేదు కదా, ఇల్లు ఇవ్వలేదు, ఎవరు చేయలేదు కదా. ఇవ్వకుండా బ్యాంక్ వాళ్ళు ఎలా అడుగుతారండి డబ్బులు? ఏది కొద్దిగా పడినా కానీ కట్ అవుతుంది. అదేంటంటే మీకు లోన్ ఇచ్చిన దానికి అది వడ్డీ అని చెప్తున్నారు మేడం. మీరు వడ్డీ తీసుకొని కట్టారా ఏంటి ఆ ఇంటి కోసం? లేదు మేడం, గవర్నమెంట్ కట్టిందే కదా. అంటే ఏ స్కీమ్ అండి మీది? మీది ఏ స్కీమ్ సార్? మీది ఏ స్కీమ్ అండి మీది సార్? మీరు ఏ స్కీమ్ కింద మీరు ఆ ఇంటికి దరఖాస్తు చేసుకున్నారు? అది మామూలుగా చంద్రబాబు 50 లక్షల రూపాయలు కట్టాలి కదా సార్. ఓకే ఓకే ఓకే, మీ మీ నంబర్ ఇవ్వండి సార్. 550 రూపాయలు కట్టింది మా పాప, నాదైతే ఇంకా ఇవ్వలేదు. ఓకే, మా పాప 550 రూపాయలు కట్టింది. రవి గారు మీ నెంబర్ ఇవ్వరా? ఇదే మేడం, 8500 55 55 93 66 93 66. సార్ ఈ ప్రోగ్రామ్ ముగించే సమయం దగ్గరకు వచ్చిందండి, మీకు మా రిపోర్టర్ గారు నంబర్ ఇస్తాము, ఒకసారి రాసుకోండి సార్. ఓకేనా రవి గారు? రైట్ అండి, నమస్తే. థ్యాంక్ యూ అండి. ఇదండి.